ओम ज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चां श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् आद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमोम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी अंदर की वेलकम। ईरोजु भागवतम क्लास की श्रीमद्भागवता की सो चाला रोजुलैंदी मन भागवतम కృత మహారాజు చరిత్రను చదువుతున్నాము. ఒకసారి మనం ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి రీక్యాప్ చేసుకొని ఈరోజు శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా కృత మహారాజు గురించి మనం విన్నాం, ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని చూసాం. కృత మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలను చేశారు, 100వ అశ్వమేధ యజ్ఞాన్ని చేయబోతున్నారు. యాక్చువల్గా కృత మహారాజు ఎందుకు వచ్చారండి ఈ లోకంలోకి? కృత మహారాజు ఎవరు? కృత మహారాజు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారా? అంటే రాజు అనేవాడు ఎలా పరిపాలించాలి అని చూపించారు. సో కృత మహారాజు మొదటగా భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం కదండి, శక్తి ఆవేశ అవతారం. అంటే భగవంతుడు ప్రతి యుగంలోనూ ధర్మం నశించిపోయినప్పుడు అవతరిస్తారు. తను స్వయంగా ఆయన అవతరిస్తారు, తన యొక్క ప్రతినిధుల ద్వారా అయినా కానీ ఈ లోకంలో ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తూ ఉంటారు. అయితే ప్రథమ మహారాజు కంటే ముందు ఉన్నటువంటి మహారాజు ఎవరు అంటే వీణరాజు. వీణరాజు యొక్క పాలన అరాచకంగా ఉంది, ధర్మం నశించిపోయింది. అలా ధర్మం నశించిపోయి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఋషులు వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తించారు. అంటే ఋషులు అంటే ఏదో చెట్టు కింద కూర్చొని తపస్సులు చేసుకునే వాళ్ళు మాత్రమే ఋషులు కాదు. కర్మలన్నింటినీ సన్యాసం చేసి వాళ్ళ ముక్తి కోసం మాత్రమే వాళ్ళు హిమాలయాలకో లేకపోతే అడవులకో వెళ్ళిపోయి తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఋషులు కాదు, మునులు కాదు. ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలకి స్పందిస్తారో, ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారో, శాస్త్ర నిర్దేశానుసారం పాలన జరగకపోతే అవసరమైతే రాజకీయంలో కూడా జోక్యం చేసుకుంటారు, అలాంటి వాళ్ళు సాధు పురుషులు. కాబట్టి పాలన అనేటువంటిది సాధు పురుషుల యొక్క ప్రవచనాలకి అనుగుణంగా పాలన అనేటువంటిది రాజు చెయ్యాలి. అలా చెయ్యనప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆధ్యాత్మికంగా పురోగమతి చెందరు, పతనం చెందుతారు. అలా పతనం చెందకుండా ఉండాలి అంటే రాజు యొక్క సలహాదారు ఎవరై ఉండాలి? శాస్త్రం తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి వాళ్ళందరూ కూడా రాజుకి దిశా నిర్దేశం చేయాలి. ఇప్పుడు రాజు అయినటువంటి వీణరాజు పతనం చెంది ఉన్నారు. ఎలాంటి నియమ నిబంధనలు పెడుతున్నారు? భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినప్పుడు ఎలాంటి కర్మలు చేసి మళ్ళీ తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళగలము అని నిర్ణయించారు. ఆ కర్మలకి వ్యతిరేకంగా పాలన చేయడం అనేది చేస్తున్నారు. అంటే ఒక రాజు ఆ రాజు యొక్క పరిధిలో, అంటే ఆ రాజ్యం అనేటువంటి మొత్తం కూడా రాజు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలను చెప్తారో ఆ నియమ నిబంధనలను అనుగుణంగా పాటిస్తారు. ఇప్పుడు మనం ఒక రాష్ట్రం తీసుకుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలా మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు ప్రజలందరూ కూడా వ్యవహరించాలి. అంటే ఒక ఒక రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉందనుకోండి, మరి ఆ రాష్ట్రంలో మద్యం తాగితే అది నేరం అవుతుంది. ఒక రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉండదు, ఆ రాష్ట్రంలో మద్యం తాగినా అది నేరం కాదు. పక్క రాష్ట్రంలో మద్యం తాగుతుంటే నేరం కాదు కదండి, మరి నన్నెందుకు ఈ రాష్ట్రంలో నేను మద్యం తాగుతుంటే నన్ను తీసుకెళ్లి జైల్లో ఎందుకు పెడుతున్నారు అని అంటే చెప్పడానికి లేదు. రాజు నియమించినటువంటి నిబంధన అది. అది రాజు విధించేటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి? శాస్త్రానుగుణంగా ఉండాలి, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలకి అనుగుణంగా ఉండాలి. అప్పుడు మనము మన యొక్క కర్మ, మన యొక్క పాలన భగవంతుడి నిర్దేశానుసారంగా జరిగినట్టు. అలా జరగకపోతే శిక్షార్హులమవుతాం, చివరికి రాజైనా సరే. సో అలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు వీణరాజు. సో వీణరాజు తన పాలనలో ప్రజలందరినీ కూడా ధార్మిక కర్మలను ఆపేసేయమన్నారు. యజ్ఞాలను నిర్వహించద్దు అని అన్నారు. యజ్ఞాలను చేయడం దేనికి, నన్ను పూజించండి అని అన్నారు. సో అలాంటి ఒక ప్రభావాన్ని చూపించారు. అంటే ప్రజల మీద కూడా ఆయన దాడి చేసినట్లు పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకని వీణరాజు వస్తూ ఉంటే అంకుశం లేనటువంటి ఏనుగు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏ విధంగా ప్రజలందరూ భయపడతారో ఆ విధంగా వీణరాజు నడుస్తూ ఉంటే ప్రజలు కూడా భయపడ్డారు. సో అలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు మరి సాధు పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఒక చర్చ చేసుకున్నారు. ఏం చెయ్యాలి? మనమే ఈ వీణరాజును రాజుగా చేశాము, రాజు లేనప్పుడు వీణరాజును రాజుగా చేశాము, కానీ ఇప్పుడు ఆ రాజు పాలనలోనే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రజల కోసం మనం రాజును చేశామో ఆ రాజు వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి అలాంటి రాజుని మనము ఉంచకూడదు. అయితే మరి శిక్షించడానికంటే ముందు ఒక అవకాశం ఇవ్వాలి. అందుకని వీళ్ళందరూ ఏం నిర్ణయం చేసుకున్నారు, ఒకసారి వెళ్దాము, వీణరాజుతో మాట్లాడదాము, మాట్లాడి ఆయనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం చెప్తాము అని. కానీ అదంతా చెప్పినా కానీ వీణరాజు వెళ్ళలేదు. చివరికి వీణరాజు, మీకు ఆశ్రయిస్తున్నటువంటి నేను నన్ను వదిలేసి మీరు భగవంతుడి కోసం యజ్ఞాలు చేయాలి, భగవంతుడి కోసం పూజలు చేయాలి అని అంటున్నారు. అలా చేస్తే మీకేమొస్తుంది? మిమ్మల్ని మీరు నేను పెట్టినటువంటి భిక్షను తీసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మీరు నాకు పూజ చేయకుండా భగవంతుడికి పూజ చేస్తారా అని అంటారు. సో అలా అన్నప్పుడు వీణరాజుని పనిష్ చేయటం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నారు. ఒక హూంకారంతో వీణరాజు చచ్చిపోవడం జరిగింది. సో అది ఒక మునులకి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి. సో అలాంటి శక్తి ఇప్పటి బ్రాహ్మణులకి ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు పవిత్రమైనటువంటి నామాన్ని చదువుతారు, పవిత్రమైనటువంటి గ్రంథాలను చదువుతారు, పవిత్రమైనటువంటి వేద మంత్రాలను చదువుతారు. సో వాళ్ళలో అంత పవిత్రత ఉంది కాబట్టి వాళ్ళు శపిస్తే కూడా ఆ శాపానికి కూడా అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి వీణరాజు చనిపోవడం జరుగుతుంది. సో వీణరాజు చనిపోయిన తరువాత మరి సమాజంలో మళ్ళీ రాజు లేరు. సో మరి రాజు లేరు, అధర్మం నెలకొని ఉంది, అప్పటికే అధర్మం నెలకొని ఉంది. బందిపోట్లు, దొంగలు, వీళ్ళందరూ కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బ్రతకనివ్వడం లేదు. అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ మునులు మళ్ళీ అక్కడికి వచ్చి వీణరాజు యొక్క శరీరాన్ని అప్పటికే తన తల్లి అయినటువంటి సునీత భద్రపరచడం జరిగింది. కెమికల్స్ తోటి, మంత్రాలతోటి శవం పాడైపోకుండా అప్పటికే భద్రపరచడం అనేది జరిగింది. అందుకని ఆ శవాన్ని తీసుకొని ఆమె తల్లి యొక్క పర్మిషన్ తోటి శవం నుంచి వీళ్ళు మదనం చేశారు. తొడభాగంలో మదనం చేస్తే ఒక అసుర పురుషుడు జన్మించాడు, ఒక శూద్ర పురుషుడు జన్మించాడు. సో ఆ శూద్ర పురుషుడి యొక్క లక్షణాలు, గుణాలు ఇవన్నీ కూడా ఒక రాజుగా అవడానికి అవకాశం లేదు. మరి ఎందుకు ఈ మునులు ఈ వీణరాజు యొక్క శరీరం నుంచి శూద్ర పురుషుడిని పుట్టించారు? ఎందుకు మరి రాజు కావాలి అని అనుకున్నారు కదా, మరి రాజు కోసం ప్రయత్నం చేయకుండా శూద్ర పురుషుడిని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైనా చెప్తారు మాతాజీ? హరే కృష్ణ.
అంటే ఆయన పాపములన్నీ అతని రూపంలో బయటకు వచ్చేస్తాయి ప్రభుజీ. వేణరాజు ధ్రువ మహారాజు వంశానికి చెందినటువంటి వాడు. ధ్రువుడు చాలా గొప్పవాడు. కావాలంటే ఎవరినైనా రాజం చేయొచ్చు, కానీ ధ్రువుడి యొక్క వీర్యం ఎవరిలో ఉన్నదో వాళ్ళని రాజం చేస్తే ఆయన శక్తి, ఆయన ఆయన యొక్క గొప్పతనం వాళ్ళలో ఉంటుంది అని చెప్పేసి అందుకని వీణరాజు యొక్క శరీరాన్ని వాడడం అనేది జరిగింది. అది వీణరాజు అప్పటికే పాపాత్ముడు కదండి, అప్పటికే ఆయన కల్మషాలతో ఉన్నాడు. సో అప్పటికే ఆయన చాలా పాపాలు చేసి ఉన్నారు. మరి ఆయనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ బయటకు వెళ్ళిపోయి ఆయన శరీరం శుద్ధిగా లేదు. ఆయన శరీరం చేయమండి. సో ఆయన శరీరం పరిశుద్ధంగా లేనప్పుడు జన్మించేటువంటి శిశువులో కూడా పాపాలు ఉంటాయి. అందుకనే తల్లి తండ్రి పాపాత్ములైనప్పుడు పుట్టే పిల్లలు కూడా పాపాత్ములే అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు ముందు పరిశుద్ధంగా ఉండాలి, తల్లిదండ్రులు స్వచ్ఛంగా ఉండాలి, తల్లిదండ్రుల మనసు శరీరము అన్నీ కూడా బాగుండాలి, అప్పుడు వాళ్ళకి కలిగేటువంటి సంతానం కూడా గొప్పగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఈయన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగించాలి, తనలో ఉన్నటువంటి పాపం మొత్తం పోగొట్టాలి. అలా పాగొట్టి శరీరాన్ని ముందు పవిత్రం చేయాలి. అందుకని తొడభాగాన్ని మదించారు. తొడభాగాన్ని మదించినప్పుడు తనలో శరీరంలో ఉన్నటువంటి మాలిన్యం మొత్తం, అపవిత్రమైనటువంటిది మొత్తం కూడా ఈ యొక్క పాప పురుషుడి రూపంలో, ఈ యొక్క శూద్ర పురుషుడి రూపంలో బయటకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు భుజాలను మదించారు. అప్పుడు భుజాలను మదించినప్పుడు క్షత్రియుడు జన్మించాడు. ఆ క్షత్రియుడే ప్రథమహారాజు. ఆ ప్రథమహారాజు పుట్టినప్పుడే దేవతలందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం జరిగింది. చివరికి బ్రహ్మదేవుడు కూడా వచ్చారు. బ్రహ్మదేవుడే నిర్ణయించారు, నిర్ధారించారు, పుట్టినటువంటిది ఎవరో కాదు, భగవానుడి యొక్క శక్తి ఆవేశావతారము అనేటువంటి విషయం. అంత గొప్ప మహారాజు. మరి ఎందుకు వచ్చారు అని అర్థమైపోయింది కదండి. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వేణరాజు తర్వాత ధర్మం అనేది లోపించింది. ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ప్రథమహారాజు ఈ లోకంలోకి అవతరించడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే ప్రథమహారాజు వచ్చారో వచ్చిన వెంటనే ఆయన యొక్క కార్యక్రమాలు చక్రవర్తిగా స్టార్ట్ చేసేసారు. మరి అప్పటికే అధర్మం నిలిచిపోయి ఉంది. భూదేవి కూడా చివరికి పంటల్ని ఇవ్వడం లేదు. భూదేవి ద్వారా ఖనిజాలు రావటం లేదు. ప్రజలందరూ కూడా దీనస్థితిలో ఉన్నారు. ప్రజలందరూ కూడా తన వృత్తి కూడా చేసుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా లేవు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా ప్రథమహారాజు దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా పని కల్పించండి, మేము పని చేసుకుంటాము, అప్పుడు మాకు కొంచెం ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో మేము మా పొట్టలు నింపుకుంటాము అనేటువంటి విషయం అడిగారు. అంటే ప్రజలలో కూడా కొంత నిజాయితీని చూశారు ప్రథమహారాజు. వీళ్ళు నాకు పెట్టండి, నేను తిని కూర్చుంటాను అని అనలేదు, మాకు పని ఇవ్వండి, పని చేసుకుని బ్రతుకుతాము అని అన్నారు. పని చేసుకోవడానికి, వ్యవసాయం చేయడానికి కూడా భూమి సహకరించలేదు, భూమి ద్వారా రావాల్సినటువంటి పంటలు రావడం లేదు. అందుకని మొదటిగా ప్రథమహారాజు భూమిని శిక్షించాలి అని అనుకున్నారు. ఎందుకు నువ్వు నా ప్రజలకి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని ఇవ్వడం లేదు? భూమి కూడా ఒక దేవత, ఒక దేవతమైనటువంటి నువ్వు నీ యొక్క కర్మ ఏమిటి అని అంటే ప్రజలకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని నీవు నీ ద్వారా ఇవ్వాలి, అది నువ్వు చేయటం లేదు, అంటే నువ్వు శిక్షింపబడటానికి అర్హురాలివి అని భూదేవి వెంటబడతారు. సో భూదేవి మొదటగా పారిపోతుంది, గోవు రూపంలో పారిపోతుంది ప్రథమహారాజు నుంచి తప్పించుకోవడానికి. గోవు రూపంలో ఎందుకు పారిపోతుందంటే ఒక రాజైన వాడు గోవుని చంపకూడదు. సో నేను గోవు రూపంలో ఉంటే ఎలా అయినా సరే నన్ను చంపడు అనేటువంటి భావనలో ఆమె రాజు నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. కానీ రాజు మాత్రం ఆగలేదు. సో తన వెంట పడ్డాడు. తనకు తెలుసు భూదేవే గోరూపంలో ఉంది అని. అందుకని సో అందుకని తనని శిక్షించాలి అని అనుకున్నారు. తర్వాత గోవు అన్ని రకాలుగా చెప్పి చూసింది. అయినా కానీ ప్రథమహారాజు వినలేదు. చివరికి శిక్షించాల్సిందే అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు భూదేవి, సరే నేను పాపాత్మురాలనే అని నువ్వు ఒప్పుకున్నావు, కానీ నా వైపు నుంచి కూడా ఆర్గ్యుమెంట్ విను, నన్ను ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటావు అది చెయ్యి అని చెప్పి సందర్భం. అంటే భూదేవి అప్పుడు ఏమంటారు అని అంటే, నా ద్వారా ఇవ్వబడినటువంటి పంటని, ఇవ్వబడినటువంటి సహజ వనరుల్ని భగవంతుడికి అర్పించకుండా తినేటువంటి ఒక పాపపు సంతానం ఈ భూమి మీద ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా భగవంతుడు గురించి ఆలోచించట్లేదు, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విలువలను అన్నింటినీ కోల్పోయి ఉన్నారు. మరి ఏదైతే ఏదైనా సరే ఒక నువ్వు పొందినటువంటి దాన్ని భగవంతుడికి అర్పించకుండా కనుక నువ్వు తింటే అది నువ్వు దొంగలాంటి వాడివి. అలాంటప్పుడు నువ్వు భగవంతుడికి అర్పించకుండా నువ్వు నీ 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 రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
యజ్ఞాలు చేయడం లేదు, భగవంతుడికి అర్పించడం లేదు. మరి అలాంటప్పుడు నేను ఎలా ఇస్తాను వాళ్ళకి పంట? నేను ఉన్నది భగవంతుడి సేవ కోసం. భగవత్ సేవ జరిగినప్పుడు నా ద్వారా పొందాల్సినటువంటివి ఏది కూడా మీరు పొందలేరు. అందుకని ఈ భూగర్భంలోనే మొత్తాన్ని దాచిపెట్టేశాను, కాబట్టి నువ్వు ముందు యజ్ఞాలు చేయి, యజ్ఞాలు చేయించి ప్రజలందరినీ కూడా పునీతులను చేయి, ప్రజలందరినీ కూడా పవిత్రం చేయి, ప్రజలందరూ కూడా యజ్ఞంలో భాగం పంచుకునేలా చేయి. అప్పుడు ప్రజలందరికీ కూడా భగవంతుడి యొక్క స్థితి తెలుస్తుంది, భగవంతుడికి అర్పించేటువంటి స్థాయికి వస్తారు. అప్పుడు మీ రాజ్యంలో కావాల్సినటువంటి అన్నీ కూడా నా ద్వారా నువ్వు పొందుతావు అనేటువంటి విషయం చెప్తారు. అప్పుడు పృథు మహారాజు ఆ గోవు నుంచి పాలు పితికినట్లు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఈ ప్రకృతి ద్వారా పొందడం అనేది జరుగుతుంది. చివరికి ఉత్తమ లోకాలలో ఉన్నటువంటి దేవతలతో సహా, ఋషుల లోకంలో ఉన్నటువంటి ఋషులతో సహా, గంధర్వులతో సహా, యక్షులతో సహా, కిన్నెరులతో సహా వాళ్ళ వాళ్ళకి కావాల్సినవన్నిటినీ కూడా పొందుతారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది పృథు మహారాజు ఒక్క భూమికి మాత్రమే రాజు కాదు, సమస్త విశ్వానికి రాజు అనేటువంటి విషయం. అందుకని సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఇతర ఉత్తమ లోకాలలో ఉన్నటువంటి జనులు కూడా వాళ్ళు ఈ ప్రకృతి ద్వారా పొందాల్సింది మొత్తం కూడా పృథు మహారాజు ద్వారా సాధించడం అనేది జరిగింది. అది పృథు మహారాజు యొక్క ఘనత. సో ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి యజ్ఞాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి యజ్ఞాలు చేశారు. అయితే ఈ యజ్ఞాలన్నీ పృథు మహారాజు ఎందుకు చేశారు? మనం మామూలుగా యజ్ఞం చేస్తే ఎందుకు చేస్తామండి? మంచి భార్య కావాలి, మంచి ఆస్తి కావాలి, మంచి బిల్డింగ్ కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి పిల్లలు కావాలి, ఇలాంటి ఒక కోరికలతోటి మనం యజ్ఞం చేస్తాం. కానీ పృథు మహారాజు యొక్క యజ్ఞంలో నిస్వార్థం ఉంది, భగవత్ సేవగా ఆయన చేశారు. చూడండి, ఇది ఒక ఉదాహరణ. భక్తి అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు మనిషికి, భక్తి అనేటువంటిది మనిషికి కంపల్సరీ. మనం అనుకుంటాం మంచి కర్మలు చేసేద్దాం, పుణ్యకార్యాలు చేసేద్దాం, భగవంతుడిని పూజించాల్సిన అవసరం ఏముంది, భగవంతుడి సన్నిధికి వెళ్లాల్సిన అవసరం ఏముంది, భగవంతుడి నామాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది, యజ్ఞాన్ని చేయాల్సిన అవసరం ఏముంది, మానవ సేవ చేసేద్దాం, పుణ్యకార్యాలు చేసేద్దాం, మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ అని మనం అనుకుంటాం. మనకు అందరూ కూడా అలానే నేర్పారు ఈ సమాజంలో. కానీ భక్తి అనేటువంటిది ఆప్షన్ కాదు ఇక్కడ, భక్తి అనేటువంటిది మస్ట్. భక్తి చేయకుండా ఎవరు కూడా నేను నన్ను ఉద్ధరించుకుంటాను అని అనుకుంటే కుదరదు. అందుకనే స్వయంగా భగవానుడే అవతరించినా కానీ భక్తి చేశారు. సో స్వయంగా భగవానుడే ఈ భూమి మీదకు వచ్చి అవతరించి కూడా పృథు మహారాజు రూపంలో ఆయన యజ్ఞాలు చేశారు, భగవత్ సేవ చేశారు. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఉందో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి యజ్ఞంతో పోల్చడానికి అవ్వదు. అప్పటికి ఆయన 99 అశ్వమేధ యజ్ఞాలను చేశారు, 100వ అశ్వమేధ యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. 100వ అశ్వమేధ యజ్ఞం చేస్తే ఆ వ్యక్తి ఇంద్రుడితో సమానం అయిపోతారు. ఇంద్రుడు ఎంత గొప్పవాడండి? ఇంద్రుడు అంటే భగవంతుడితో నియమింపబడినటువంటి వాడు. అలాంటి ఒక ఇంద్రుడు స్థాయికి పృథు మహారాజు ఎదగబోతున్నారు. ఎప్పుడు? 100వ యజ్ఞం ఫలమైనప్పుడు. ఆ యజ్ఞాన్ని ఎలా అయినా సరే స్టాప్ చేయాలి, లేదు అంటే ఈయన నా స్థాయికి వస్తాడు అని చెప్పేసి ఇంద్రుడు ఈర్ష్యను చూపిస్తారు. అయితే పృథు మహారాజు భావన వేరు, ఇంద్రుడి భావన వేరు. ఇంద్రుడు భౌతికంగా ఆలోచిస్తున్నారు, పృథు మహారాజు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నారు. పృథు మహారాజు ఈ యజ్ఞం చేయటం వల్ల భగవంతుణ్ణి ప్రసన్నం చేయాలి అని అనుకున్నారు. కానీ ఇంద్రుడు ఈ యజ్ఞం చేస్తే పృథు మహారాజు నా స్థానాన్ని ఆక్రమిస్తారు అని అనుకున్నారు. అది ఇంద్రుడి యొక్క భావనకి, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పృథు మహారాజు యొక్క భావనకి మధ్య ఉన్నటువంటి తేడా. ఎప్పుడైతే ఈ యజ్ఞం చేయటం ఆపాలి అని చెప్పేసి ఇంద్రుడు అనుకున్నారో, అప్పుడు ఇంద్రుడు అనేక రకాలుగా వేషాలు వేసుకుని ఒక సాధువులాగా, ఒక సో ఒక సాధువులాగా, ఒక ఋషిలాగా, ఒక సన్యాసిలాగా వేషం వేసుకుని రావడం అనేది జరుగుతుంది. ఏ సన్యాసి అయితే మానసికంగా వైరాగ్యాన్ని ప్రదర్శించడో, ఏ సన్యాసి అయితే బయటికి మాత్రమే కాషాయం వేసుకుని లోపలికి మాత్రం ఇంకా కోరికలను కలిగి ఉంటారో అలాంటి సన్యాసులని మిథ్యాచారులు అని అంటారు. అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేసినటువంటి విషయం. ఎవరైతే మిథ్యాచారులు ఇప్పుడు ఉన్నారో, కలియుగంలో ఉన్నటువంటి సన్యాసులు అందరూ కూడా మిథ్యాచారులే. ఏ ఒక్కళ్ళు కూడా సరి అయినటువంటి సన్యాసి లేరు. నిజంగా సన్యాసం తీసుకున్నారు అని అంటే భౌతికంగానే కాదు, మానసికంగా కూడా వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. అలా ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఇప్పుడు లేరు. కాబట్టి ఈ మిథ్యాచారులు మొత్తం కూడా ఇంద్రుడు యొక్క సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అప్పుడు ఇంద్రుడు అలానే చేశారు, మిథ్యాచారిగా వచ్చారు.
విద్యాచారిగా వచ్చి బయటికి సన్యాసిగా కనపడినా లోపల మాత్రం నా పదవిని పోగొట్టుకోకూడదు. నా పదవిలోకి నాకు నాలాంటి అర్హత పొందినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఈ సృష్టిలో ఉండకూడదు అని చెప్పేసి మృగ మహారాజు యొక్క యజ్ఞాన్ని ఆపాలి అని అనుకున్నారు. అందుకని యజ్ఞంలో బలి ఇవ్వబోతున్నటువంటి అశ్వాన్ని ఆయన దొంగిలించడం అనేది జరుగుతుంది. సో ఈ అశ్వాన్ని దొంగిలించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అత్రిముని చూశారు. సో అత్రిముని చూసి అంటే మామూలుగా అయితే ఇలాంటివన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలు, ఎవరికీ కనపడవు. మరి దొంగతనం చేసేటప్పుడు అందరికీ కనిపించే విధంగా దొంగతనం చేస్తారండి, చేయరు. కానీ ఎవరికైతే సూక్ష్మ దృష్టి ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక దొంగతనాలను కూడా పసిగట్టగలరు. మరి అక్కడ ఉన్నటువంటి అత్రిముని కనిపెట్టారు. కనిపెట్టి మృద మహారాజు పుత్రుడిని చెప్పారు. మృద మహారాజు పుత్రుడికి చెప్పి, ఇంద్రుడు నీ తండ్రి యొక్క యజ్ఞంలో బలి ఇవ్వబోతున్నటువంటి అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్తున్నారు, ఆయన ఆపు అనేటువంటి విషయాన్ని మృద మహారాజు కొడుకు తెలియజేయడం అనేది జరిగింది. మృద మహారాజు కొడుకు కూడా చాలా శక్తివంతుడు, చాలా గొప్పవాడు. అందుకనే ఇంద్రుణ్ణి వెంబడించారు. ఇంద్రుడు అంతరిక్షంలోకి వెళ్తారు అశ్వాన్ని తీసుకొని, మృద మహారాజు కొడుకు కూడా అంతరిక్షంలోకి వెళ్తారు. ఒకటి, ఇంద్రుడు సాధు పురుషుడి యొక్క వేషంలో ఉన్నారు. రెండు, ఇంద్రుడు అశ్వాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇంకొకటి, ఇంద్రుడు ఎదురుగా వచ్చి యుద్ధం చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటించినటువంటి మృద మహారాజు యొక్క పుత్రుడు ఇంద్రుడిని చంపలేదు. చంపకుండా వెనక నుంచి కూడా బాణం వేయలేదు, కానీ వెంబడిస్తున్నాడు. ఇంద్రుడికి అర్థమైంది, మృద మహారాజు పుత్రుడు చాలా శక్తివంతుడు, ఆయన్ని మనం ఓడించడం కష్టం, నేను ఇప్పుడు ఈయన నుంచి తప్పించుకోలేను, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పట్టుకుంటాడు అని చెప్పేసి అశ్వాన్ని అక్కడే వదిలేసి పారిపోవడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, రెండుసార్లు రిపీట్ అయిన తర్వాత కూడా అదే చేస్తారు. అప్పుడు మృద మహారాజుకి కోపం వస్తుంది. సో మృద మహారాజు కోపం వచ్చి ఇంద్రుడిని చంపాలి అని చెప్పేసి బాణం తీసినప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు రావడం అనేది జరిగింది. సో బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకి చెప్పాల్సినటువంటి నీతులన్నీ చెప్తారు. ఇప్పుడు ఇంద్రుడు ఆల్రెడీ అధర్మాలు చేస్తున్నారు, ఈ లోకంలో అధర్మం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. నీ యొక్క పుట్టుకకి కారణం ఈ లోకంలో అధర్మం లేకుండా చేయటం. ఇప్పుడు నువ్వు ఇంద్రుడిని చంపాలి అని ప్రయత్నం చేసావనుకో, నీ నుంచి రక్షించుకోవడం కోసం ఇంకొన్ని అధర్మాలు చేస్తాడు. అంటే అధర్మం చేయడానికి నువ్వు కారణమవుతావు. ఇంద్రుడు అధర్మం ఆల్రెడీ చేస్తున్నాడు అంటే నువ్వు చేస్తున్నటువంటి 100వ యజ్ఞం కారణం. ఒకవేళ నువ్వు 100వ యజ్ఞమే చేయలేదనుకో, ఇంద్రుడు ఈ అధర్మమే చేసి ఉండేవాడు కాదు. ఇప్పుడు నువ్వు 100వ యజ్ఞం చేస్తున్నావు, దానివల్ల ఆయన అధర్మం చేశాడు. ఇప్పుడు చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, నీ నుంచి రక్షింపబడటం కోసం మళ్ళీ అధర్మం చేస్తావు. ఏ అధర్మాన్ని పోగొట్టాలని నువ్వు వచ్చావో ఆ పని నీవు చేసినట్లు అవ్వదు. కాబట్టి నువ్వు ఇంద్రుడిని చంపకు, ఇంద్రుడిని క్షమించు, నీ యజ్ఞాన్ని కూడా ఆప్ చేయి. లేదు అంటే ఇంద్రుడి యొక్క పరంపరలో మిగిలినటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధర్మాలకి లోనైపోతారు, అధర్మాలు చేస్తారు. అలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మృద మహారాజుకి బ్రహ్మదేవుడు చెప్తారు. సో మృద మహారాజుకి బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత మృద మహారాజు ఆ యజ్ఞాన్ని ఆప్ చేస్తారు. అంటే మృద మహారాజు 100వ యజ్ఞం చేయలేదు, 99 యజ్ఞాల్లోనే ఆపేశారు. అయితే మామూలుగా మనం యజ్ఞం చేస్తే, యజ్ఞం సఫలమైతే భగవంతుడు మనకి వరాలిస్తారు, భగవంతుడు ప్రత్యక్షమవుతారు. అది కూడా ఈ కాలంలో కాదు, ఎందుకంటే మనలో ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ మన యజ్ఞాలు సఫలం కావు. ఎందుకంటే అప్పట్లో లాంటి బ్రాహ్మణులు ఇప్పుడు లేరు, అప్పట్లో లాంటి యజ్ఞ నిర్వాహకులు ఇప్పుడు లేరు. కాబట్టి ఏ ఒక్క యజ్ఞం కూడా ఈ కలియుగంలో సఫలమయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అప్పట్లో యజ్ఞాలు అలా ఉండయి, అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా అంత శక్తివంతమైనటువంటి వాళ్ళు. కాబట్టి మృద మహారాజుని ఆశీర్వదించడం కోసం విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు. మరి విష్ణు భగవానుడు ప్రత్యక్షం అవడానికి మృద మహారాజు యొక్క 100వ యజ్ఞం సక్సెస్ అయిందా? సక్సెస్ కాలేదు. అయినా సరే విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు. అంటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే నిర్మలమైనటువంటి మనసు ఉండాలి తప్ప ఏ యజ్ఞమూ అవసరం లేదు. కానీ ఈ యుగంలో యజ్ఞం చేయడం అనేది సాధ్యం కానప్పుడు ఇంకా మనం ఎన్ని యజ్ఞాలు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలం? కాబట్టి ఈ యుగానికి మనకి ఇవ్వబడినటువంటి సంకీర్తన యజ్ఞం మాత్రమే నిజమైనటువంటి యజ్ఞం. అది తప్ప మనం ఏ యజ్ఞం చేసినా కానీ మనం ఈ యుగంలో మనం ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేయలేము. అయితే భగవంతుడు మరి ప్రసన్నం అయిపోయారు, మృద మహారాజుకి ప్రసన్నమైపోయి భగవంతుడు మృద మహారాజుని ఉద్దేశించి మాట్లాడారు. ఏం మాట్లాడారండి? నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినవాడి. చూడండి, మృద మహారాజు ఒక రాజుగా భగవంతుడి యొక్క అవతారాన్ని తీసుకుని వచ్చారు, భగవంతుడి యొక్క అవతారమే. అయినా సరే రాజ్యపాలన ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని మృద మహారాజు చూపించారు. ప్రజల కోసం ఆయన ఏమైనా చేస్తారు,
చేసినటువంటి ఎన్ని యజ్ఞాలైనా సరే ఆయన కోసం కాదు, ప్రజల కోసం, భగవంతుని ప్రసన్నం చేయడం కోసం. భగవంతుడు ఎప్పుడు ప్రసన్నమవుతాడు? మన యొక్క విద్యుక్త ధర్మాలను మనం నిర్వర్తించినప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు. మరి ఒక రాజుగా, ఒక క్షత్రియుడుగా ఆయన యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి? ప్రజలను కాపాడడం, ప్రజలకు రక్షణ ఇవ్వడం, ప్రజలకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని చూసుకోవడం. అంతేకాని ట్యాక్సులు వసూలు చేసేవాడు మాత్రమే రాజు కాడు. సో ఇలా ట్యాక్సులు మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కలిగించినటువంటి వ్యక్తుల్ని పాపులు అని అంటారు. ఏ రాజు అయితే ఇవన్నీ చేస్తాడో, ఏ రాజు అయితే ప్రజల యొక్క యోగక్షేమాలను చూస్తూ పాలన చేస్తాడో, శాస్త్రానుగుణంగా పాలన చేస్తారో, అలాంటి రాజు ప్రజల యొక్క పుణ్యాలన్నిట్లో 6 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు. అంటే ప్రజలు ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యానికి 6 రెట్ల పుణ్యం రాజు యొక్క బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. ఒకవేళ రాజు అలా చేయకుండా, అంటే ప్రజల నుంచి ఓన్లీ శిస్తు మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకి కావాల్సినటువంటి సదుపాయాలను చూడనటువంటి రాజు, ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో తీసుకువెళ్ళినటువంటి రాజు, ప్రజల్ని ఉద్ధరించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, అలాంటి రాజుకు వచ్చేటువంటి పాపం ఏమిటి అని అంటే, ప్రజలందరూ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో, ప్రజలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, ఆ పాపాలన్నీ కూడా రాజుకి ఆపాదించబడతాయి. ఆ పాపాలన్నిటికీ శిక్ష రాజు అనుభవించాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని తెలియక కలియుగంలో రాజులందరూ ఎన్ని తప్పులు చేస్తున్నారో చూడండి, పాపాలే చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపానికి మాత్రమే వాళ్ళు శిక్ష అనుభవించరు, ప్రజలు చేసినటువంటి పాపాలకు కూడా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, అలాంటి రాజులు ఉన్నప్పుడు. కాబట్టి ఈ విషయాన్ని భగవంతుడు మన ప్రథమ మహారాజుకి తెలియజేశారు. నువ్వు చాలా గొప్పగా రాజ్యాన్ని చేసావు, నువ్వు పుణ్యాత్ముడివి. ఇంకొకటి, నువ్వు ఇంద్రుణ్ణి క్షమించు. ఇంద్రుడు నిన్ను క్షమాపణ అడగడానికి రెడీగా ఉన్నారు. ఇంద్రుణ్ణి క్షమిస్తే అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో నిలబడినటువంటి వాడు అవుతావు. ఒకవేళ ఇంద్రుణ్ణి క్షమించలేదు అని అంటే భౌతిక భావంలో ఉన్నటువంటి వాడు అవుతావు. అంతే కదండి, మనం ఎప్పుడు క్షమించమండి ఏ వ్యక్తినైనా? మనం కోరుకున్నది జరగనప్పుడు, మనకి ఎవడో హాని చేసినప్పుడు, ఆ హాని వల్ల మనం ఏదో నష్టపోతున్నప్పుడు, అలాంటి వాళ్ళని మనం క్షమించడానికి వెనకాడతాం, క్షమించాం, కోపాలు పెంచుకుంటాం, కక్షలు పెంచుకుంటాం, ఈర్ష్యను పెంచుకుంటాం, మనిషి చూసినప్పుడు అలా తిట్టుకుంటాం, ఏదో ఒక రకంగా ఆ మనిషిని పతనం చేయాలి అని భావిస్తాం. ఇదంతా కూడా భౌతిక భావన. ఒకవేళ నువ్వు ఇంద్రుణ్ణి శిక్షిస్తే నువ్వు భౌతిక భావనలో ఉన్నట్లు వాడిపోతావు. ఒకవేళ నువ్వు ఇంద్రుణ్ణి క్షమిస్తే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్న వాడివి అవుతావు. అంటే ఇప్పుడు ప్రథమ మహారాజు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రథమ మహారాజు ఏ స్టేజ్లో ఉన్నారు అనేటువంటి. కాబట్టి ప్రథమ మహారాజు ఇంద్రుణ్ణి శిక్షించలేదు, క్షమించేశారు. అందుకు కూడా విష్ణువు ప్రత్యక్షమై చాలా ప్రసన్నమైపోయారు. అందుకనే ఇంకా విష్ణువు ఆత్మస్థాయి గురించి మాట్లాడారు. ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడు అందరినీ సమానంగా ఎలా చూస్తారు, ఎవరిలో అయినా సరే పరమాత్మని ఎలా చూస్తారు అనేటువంటి విషయం మొత్తం చెప్పిన తర్వాత ప్రథమ మహారాజుని ఇంద్రుని క్షమించమని అడిగారు. ఆ తర్వాత ఇంద్రుడు ప్రథమ మహారాజు కాళ్ళ మీద పడతారు, ఇంద్రుడు కూడా ప్రథమ మహారాజు కాళ్ళ మీద పడారు. చూడండి, ఇంద్రుడు ఎంత శక్తివంతుడు కాకపోతే మరి ప్రథమ మహారాజు యొక్క క్షమాపణను కోరుకోవడం కోసం డైరెక్ట్గా ఇంద్రుడు ప్రథమ మహారాజు దగ్గరికి వెళ్తే ఏమి హాని జరుగుతుందో అని చెప్పేసి చివరికి శ్రీ మహావిష్ణువుడు కూడా తనతోటి తీసుకురాగలిగినంత శక్తివంతుడు ఇంద్రుడు. సో అలాంటి గొప్ప ఇంద్రుణ్ణి క్షమించాలి అని చెప్పేసి క్షమించమని మరి ప్రథమ మహారాజుని అడగడం అనేది జరుగుతుంది. చూడండి, ప్రథమ మహారాజు గొప్ప వైష్ణవుడు కదండి. భగవంతుడి కోసం ఇన్ని యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి వైష్ణవుడు కాకపోతే ఎవరైతారు? బ్రాహ్మణుడు కంటే ఉత్తమమైన వాడు ఈ వైష్ణవుడు. సో ప్రథమ మహారాజు మరి వైష్ణవుడు. వైష్ణవుడు ఇక్కడ అపరాధం చేసినటువంటి వాడు భగవంతుడు కూడా క్షమించడు. వైష్ణవుడికి అపరాధం చేస్తే భగవంతుడు కూడా క్షమించరు. అందుకనే విష్ణువు దగ్గరికి వెళ్ళినా కానీ ఇంద్రుడు క్షమింపబడలేదు. ఆ విష్ణువు కూడా చివరికి తీసుకొచ్చి ప్రథమ మహారాజు ముందు నిలబెట్టారు ఇంద్రుడిని. అందుకనే ప్రథమ మహారాజుని ఇంద్రుడికి క్షమాపణ ఇవ్వమని చెప్పారు. అంటే ఆయన ఎవరు ఏడైతే అపరాధం చేశారో వాళ్లే క్షమించాలి, అప్పుడే ఆ వైష్ణవ అపరాధం పోతుంది. లేదు అంటే ఆ వైష్ణవ అపరాధం వల్ల వాళ్ళు పూర్తిగా పతనం చెందుతారు, వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. కాబట్టి వైష్ణవాపరాధం అనేటువంటి అన్ని అపరాధాల్లో కల్లా కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అపరాధం. అలాంటి అపరాధం గురించి మనం చాలా చాలా సావధానంగా ఉండాలి, ఒక వైష్ణవుని గౌరవించాలి. అందుకనే మనం ఏ వైష్ణవుడు కనపడినా కానీ మనం దండవత్ ప్రణామం చెప్తాం, ఏ వైష్ణవుడు కనపడినా కానీ హరే కృష్ణతో విష్ చేస్తాం. సో వైష్ణవుడు కనపడితే
అసలు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా అలా ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవుల విషయంలో. వైష్ణవుడికి కనుక అపరాధం జరిగితే భగవంతుడు కూడా క్షమించరు. సో అదే విషయం జరిగింది ఇంతకు ముందు కూడా చూడండి, దూర్వాస ముని కూడా వైష్ణవుడు ఏడ అపరాధం చేశారు. ఎవరండి వైష్ణవుడు? అంబరీషుడు. అంబరీషుడు ఈయన అపరాధం చేసినప్పుడు దూర్వాస ముని ముల్లోకాలు తిరిగారు, అంబరీషుడి నుంచి రక్షింపబడలేకపోయారు. చివరికి భగవంతుడు అంబరీషుడు తరపున సుదర్శన చక్రాన్ని వేశారు దూర్వాసముని మీద, ముల్లోకాలు తిరిగాడు. కానీ దూర్వాసముని అంబరీషుడి మీద దండెత్తినప్పుడు అంబరీషుడు ఒక్క ఇంచు కూడా కదలలేదు. నువ్వేమైనా చేసుకొని అక్కడే ఉన్నాడు. చివరికి చంపబోయేటువంటి స్థితికి వచ్చినప్పుడు దూర్వాసు, అప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని వదలడం అనేది జరిగింది. కానీ మరి దూర్వాసుడు కూడా అలానే ఒక్క నిమిషం కూడా కదలకుండా, ఒక అడుగు కూడా కదలకుండా ఉన్నారా? లేరు. ఎందుకంటే అంబరీషుడికి భగవంతుడి మీద అంత నమ్మకం ఉంది, అంబరీషుడికి భగవంతుడు రక్షిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. అందుకని ఆయన ఒక్క ఇంచు కూడా కదలలేదు. అని దూర్వాసుడు ఉల్లోకాలు తిరుగుతారు, బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్తారు. అయినా సరే ఆయన్ని రక్షించడం అనేది ఎవరి వల్ల కాదు. చివరికి మళ్ళీ ఆయన అంబరీషుడి పాదాల మీద పడతారు. చూడండి, ఏ రాజైనా సరే ఏ ముని పాదాల మీద అయినా పడటం చూస్తామేమో, కానీ ఏ ముని అయినా సరే రాజు పాదాల మీద పడినటువంటి సందర్భాలు లేవు. కానీ దూర్వాసముని అంబరీషుడి పాదాల మీద పడ్డారు. ఎందుకు? అంబరీషుడు వైష్ణవుడు, అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు. దూర్వాసముని ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ అంబరీషుడి నుంచి, అంబరీషుడు ఎడ ఆయన చేసినటువంటి అపరాధం నుంచి ఆయన్ని ఆయన రక్షించుకోవాలి అని అంటే మళ్ళీ ఆయన పాదాల మీద పడాల్సిందే. మరి వైష్ణవుడి యొక్క గొప్పతనం చూడండి. వైష్ణవుడు ఎంత గొప్పవాడంటే ఎవరు ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమించేస్తాడు. అందుకని అంబరీషుడు ఆయన్ని క్షమించమన్నాడు, క్షమించేశాడు. అయితే ఇంద్రుడు ఆయన కాళ్ళ మీద పడ్డా, ఆయన మాత్రం కాళ్ళని టచ్ కూడా చేయనీయలేదు మన కృత మహారాజు. వైష్ణవులకు ఉన్నటువంటి లక్షణం అంటే మనం ఈ స్టోరీ మొత్తం వింటుంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఒక వైష్ణవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మనం ఏ కోర్సులు చదవవసరం లేదు, మనం ఎక్కడికి వెళ్ళి విశ్వవిద్యాలయాలకు వెళ్ళి మనం ఏమి విద్యాభ్యాసం చేయనవసరం లేదు. ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఒక వైష్ణవుడి యొక్క కృత వింటే మనకు అర్థమవుతుంది. ఆ వైష్ణవుడు తన యొక్క జీవితంలో ఎలా ప్రవర్తించారు అనేటువంటి విషయం చూస్తే అర్థమవుతుంది. ఆ విధంగా మనలో వైష్ణవ గుణాలను పెంచుకోవచ్చు. వైష్ణవ ఎటికెట్స్ కోర్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఒక ఎవరైనా సరే వైష్ణవుడి పాదాల మీద పడితే పాదాలను తాకనివ్వరు వైష్ణవుడు. ఎందుకంటే వైష్ణవుడు అనేటువంటి వాడు అన్ని కర్మలకి బాహ్యంగా ఉంటాడు, ఏ కర్మ బంధనము తనకు అంటకుండా ఉంటాడు. తను చేసేటువంటి కర్మల వల్ల తను కర్మబంధనాల్లోకి రారు, తన పరులు కూడా చేస్తున్నటువంటి కర్మల వల్ల తన కర్మబంధనాల్లో ఇరుక్కోకుండా ఉంటారు. అంటే వైష్ణవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి? భౌతిక లాభం కాదు, ఆధ్యాత్మిక లాభం. ఆధ్యాత్మిక లాభము అంటే ఏంటి? భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయటం. అలాంటి సేవ చేసే స్థితికి వెళ్ళాలి అనంటే కర్మల నుంచి విముక్తుడు అవ్వాలి, కర్మబంధనాల నుంచి విముక్తుడు అవ్వాలి. అలా కర్మబంధనాల నుంచి విముక్తుడు అవ్వకుండా ఆధ్యాత్మిక లోకానికి ఎప్పటికీ పోలేరు. అందుకనే ప్రతి కర్మ కూడా వైష్ణవుడు ఆచితూచి చేస్తాడు. ఎప్పుడైతే ఎవరైనా సరే ఆశీర్వాదం కావాలి అని పాదాలను టచ్ చేస్తే, మనం పాదాలను టచ్ చేయనిస్తే, ఆ ఎవరైతే ఆశీర్వాదం తీసుకుంటారో ఆ వ్యక్తి యొక్క కర్మలన్నింటినీ మనం తీసుకుంటాం. ఆ వ్యక్తి యొక్క కర్మలన్నింటినీ తీసుకునేటువంటి స్థితి స్థాయి కనుక మనకు ఉంటే మనం ఎవరినైనా సరే మన పాదాలను పట్టించుకునేవి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది గురువులు, చాలా మంది నా పాదాలు కడగండి నేను నాకు 10,000 రూపాయలు ఇస్తే కనుక నా పాదాలు కడగనిస్తాను అంటారు కదండి. పాదసేవకి ఒక ఛార్జ్, ఇంకొక సేవకి ఇంకొక ఛార్జ్, ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ఛార్జీలు పెట్టి అందరితోటి సేవలు చేయించుకునేటువంటి గురువులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ వాళ్ళందరూ వైష్ణవులు కారు. వాళ్ళందరికీ సేవ చేస్తే బూడిద వస్తుంది, మనకి ఏమీ రాదు, మనకి ఆధ్యాత్మిక ప్రగతి అసలే రాదు. కాబట్టి అలాంటి సేవల్ని మానుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంద్రుడంతటోడు భగవంతుడినే తీసుకొచ్చి పృథు మహారాజు ముందు నిలబెట్టగలిగిన వాడు, ఆయన క్షమాపణ కోరుకుంటే కూడా పృథు మహారాజు పాదాలను తాకనివ్వలేదు. అది పృథు మహారాజు యొక్క స్థాయి. పృథు మహారాజు అంత గొప్ప వైష్ణవుడు కాబట్టి. సో మనము ఇవన్నిటిని చూసి ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలి. అయితే ఒక వైష్ణవుడు అయినటువంటి ఈ పృథు మహారాజు ఎప్పుడైతే ఇంద్రుడు తన పాదాల మీద పడ్డారో, వెంటనే ఇంద్రుడిని లేపి ఇంద్రుని ఆలింగనం చేసుకుని తన మీద ఉన్నటువంటి పౌరుషాన్ని, కోపాన్ని అన్నిటినీ ఒక క్షణంలో పోగొట్టేసుకున్నాడు పృథు మహారాజు. ఎందుకంటే స్వయంగా విష్ణువే చెప్పారు,
విష్ణు ప్రత్యక్షమైనప్పుడు విష్ణువు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రథమ మహారాజుకి. చూడండి, భగవంతుడు ప్రత్యక్షమయ్యి భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంత గొప్పగా ఫాలో అవ్వాలో తెలుసుకోవాలి. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడబడినటువంటి, భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి పదం భగవంతుడితో పలకబడినటువంటిది. సో భగవంతుడి యొక్క చెప్పినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయిన వాడు భాగవతుడు అవుతాడు, అవి ఫాలో అయిన వాడు భగవంతుడు భక్తుడు అవుతాడు. సో కాబట్టి భగవద్గీతని ఆచరించే వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడికి అతి ప్రియమైన వాళ్ళు అవుతారు. అందుకని భగవంతుడు కూడా, శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతని స్ట్రక్చర్గా చెప్పడం అనేది జరిగింది, ఒక స్ట్రక్చరల్గా చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు అనేది కూడా ఒక ప్లానింగ్లో చెప్పారు. ఎప్పుడు ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటువంటి భావనలో చెప్పారు. ఎందుకంటే ఒక భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా నువ్వు ఒక విషయాన్ని చెప్తే తీసుకో. సో అలాంటి వ్యక్తులకి ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా తీసుకెళ్ళి ఏ విధంగా ఎండ్ చేస్తే అర్థమవుతుందో ఆ విధంగా భగవద్గీతను ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మరి భగవంతుడి కంటే గొప్పగా ప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరున్నారండి భౌతిక లోకంలో? మనం కంపెనీలో పనిచేస్తూ ఉంటాం, ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటాం, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫ్లో ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎండ్ చేయాలి అని అనేక ప్లానింగ్లు చేసి అనేక రకాలుగా ప్రజెంటేషన్స్ చేస్తాం. మనం ఏమి చేయాలన్నా కానీ భగవద్గీత నుంచి నేర్చుకోవాలి. భగవంతుడితోటి పలకబడినటువంటి వాక్యాలు, భగవంతుడు ఎలా ప్రజెంట్ చేశారో చూస్తే మనకి అర్థం. కాబట్టి భగవద్గీత అనేటువంటిది భౌతిక లాభం కోసం కూడా చదవాలి. సో అలాంటి భగవంతుడి యొక్క వాక్యాలు అంత గొప్పవి. సో భగవంతుడి యొక్క మాటల్ని విన్నటువంటి ప్రథమ మహారాజు ఆయన్ని క్షమించారు. క్షమించి భగవంతుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఒక వైష్ణవుడి ప్రార్థన ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం మనం. ప్రథమ మహారాజు ప్రార్థన చేస్తున్నారు, మీ అందరూ కూడా నాతో పాటు ఈ ప్రార్థనని చెయ్యండి, నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. విష్ణు భగవానుడికి మీరు కూడా ప్రథమ మహారాజు చేసినటువంటి ప్రార్థన రిపీట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెడదామండి. 23వ శ్లోకం 20వ అధ్యాయం 4వ స్కందం. సో అండి 23వ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడదాం. ృణీతే గుణ విక్రియాత్మనా ఏనారకాణామపి సంతి దేహినాం తాని చ కైవల్య పతే గుణేన చ హరే కృష్ణ సత్యవతి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. ఓ దేవ, వరములనిచ్చు దేవతలకు నీవు ఈశ్వరుడు కనుక త్రిగుణములచే విమోహితులైన జీవులకై ఉద్దేశింపబడిన వరములను ఏ బుధజనుడు నిన్నడుగ కోరును. అట్టి వరములు నారకీయ స్థితులందు వసించు జీవులకు కూడా ఆ ప్రయత్నముగా లభించుతున్నవి. హే ప్రభు, నీవు నిక్కముగా కైవల్యం నసుగుడు వాడువే, అయినను నేను అట్టి వరదానమును కోరను. సో స్వయంగా విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యారు కదండి. మరి విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక భక్తుడు ఏం వరం కోరుకుంటారు? మనం మామూలుగా గుళ్ళోకి పోతే ఏం కోరుకుంటామండి? హరే కృష్ణ. భౌతిక విషయాలు కోరుకుంటాం ప్రభుజీ, ఇంత ముందు అయితే అయ్యే కోరుకుంటాం. సో మనం పోయి గుళ్ళో పోతే ఏం కోరుకుంటామో మనం నేర్చుకోవాలి ఒక వైష్ణవుని చూసి కదండి. అవును ప్రభుజీ. అందుకనే వైష్ణవుడి యొక్క కథలు వినాలి. సో అలాంటి వైష్ణవుడి యొక్క కథల్లోనే ఈ ప్రథమ మహారాజు కూడా ఒకడు. కాబట్టి వైష్ణవుడి కథల్ని విన్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ప్రథమ మహారాజుకి భగవంతుడు ప్రత్యక్షమై నీకు కావలసిన వరం కోరుకు అన్నారు. ఇంకోటి చూడండి, భగవంతుడు కూడా ఎంత సేవలు చేస్తారో భక్తులకి చూడండి. మనం అనుకుంటాం భగవంతుడు ఎక్కడున్నారు, భగవంతుడు ఎప్పుడు వస్తారు, భగవంతుడు ఏం చేస్తారు మనకి, మనం ఎంత కష్టాలు పడుతున్నాం అది ఇది అని అనుకుంటాం. కానీ భగవంతుడు భక్తుడికి సేవ చేస్తారు మనం శుద్ధభక్తులం అయితే. అర్జునుడికి సేవ చేశారు, ఇప్పుడు కూడా చూడండి భగవంతుడు అక్కడి నుంచి
భగవంతుడు పలికినటువంటి పలుకులన్నీ పలికిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు? ప్రథమహారాజుని వదిలి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో అది ఒక భక్తుడి యొక్క స్థాయి. మామూలుగా మన దగ్గరికి అయితే భగవంతుడు రారు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన దగ్గరకు భగవంతుడు రారు. మనం ఎన్నో రకాలుగా మెడిటేషన్లు చేయాలని ట్రై చేస్తుంటాం కదండి, కనీసం ఒక్క క్షణం కూడా మనకి భగవంతుడు కనపడరు, వినపడరు. కానీ ప్రథమహారాజు దగ్గరకు వచ్చినటువంటి భగవంతుడు తన పని అయిపోయిన తర్వాత కూడా వెళ్ళలేకపోతున్నారు. అది భక్తుల ఎడ తను చూపించేటువంటి అనురాగం. భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి దృష్టిలో చూస్తారు. ఒక పాపాత్ముడైనా సరే, ఒక పుణ్యాత్ముడైనా సరే, అందరి ఎడ సమభావంతోనే ఉంటారు. కానీ భక్తుడి ఎడ మాత్రం కొంచెం అనురాగం ఎక్కువగా ఉంటుంది భగవంతుడు. మనకి ఇప్పుడు తండ్రికి ఉన్నటువంటి నలుగురు కొడుకుల్లో ఎవరైతే తండ్రిని ప్రేమగా చూసుకుంటారో, ఎవరైతే తండ్రి యొక్క అనుసరణలో నడుస్తారో, అప్పుడు తండ్రి కూడా ఆ వ్యక్తి మీద కొంచెం అనురాగం ఎక్కువగా ఉంటుంది. అలానే మిగిలినటువంటి కొడుకులను చంపేడు. అలానే భగవంతుడికి కూడా భక్తుల మీద ఎక్కువ అనురాగం ఉంటుంది. అందుకనే భక్తుల్ని కోరుకోమన్నారు. కోరుకోమన్నప్పుడు మరి ప్రథమహారాజు ఏం కోరుకుంటున్నారు అంటే, ఏ భౌతికమైనటువంటి కోరిక అయినా సరే నాకు అవసరం లేదు. ఎందుకంటే ఏమీ చేయనటువంటి ఏది కర్మకాండలో నియుక్తమైనటువంటి వ్యక్తులకు కూడా భౌతికమైనటువంటి అవసరాలు తీరుతూ ఉన్నాయి. అలాంటప్పుడు నేనెందుకు భౌతిక కోరిక కోరాలి? విష్ణు భగవానుడు కైవల్యాన్ని ఇవ్వగలరు, ముక్తిని ఇవ్వగలిగినటువంటి దేవత ఓన్లీ విష్ణు భగవానుడు. ఈ లోకంలో ఏ దేవత దగ్గరికి పోయినా మీకు ముక్తిని ఇవ్వలేదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మీరు ముక్తిని పొందలేరు. కానీ ఒక్క విష్ణువు దగ్గరికి వెళ్తే తప్ప మీకు ముక్తి అనేది రాదు. అందుకనే మనకి చరిత్రలో చాలా మంది చాలా యజ్ఞాలు చేశారు, చాలా తపస్సులు చేశారు. ఎవరికైనా అమరత్వం వచ్చిందా? ఎవరికైనా ముక్తి వచ్చిందా? కాలేదు. ఎవరైతే విష్ణువుని ఆశ్రయించారో వాళ్ళకి మాత్రమే ముక్తి వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది. కాబట్టి విష్ణువు యొక్క ప్రత్యేక స్థాయి, ప్రత్యేక స్థితి ఏమిటి అని అంటే, విష్ణువు మాత్రమే మనకి ముక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. విష్ణువు మాత్రమే దేవతలందరికీ కూడా దేవాది దేవుడు. అలాంటి విష్ణువు దగ్గర నిలబడినటువంటి ప్రథమహారాజు భౌతికమైనటువంటి అవసరాలు కోరితే ఏమవుతుందండి? అది 100,000 రూపాయలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగినట్లు అవుతుంది. సో అది చాలా తుచ్చమైనటువంటి కోరిక అవుతుంది. కాబట్టి ప్రథమహారాజు, నాకు ఈ భౌతికమైనటువంటి కోరికలు నీ నుంచి కోరాలని లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. నారకీ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొందగలిగినటువంటి కోరికలను నేను పొందాలనుకోవట్లేదు అని అంటారు. అంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు పొందేటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది నాకు అవసరం లేదు అని అంటారు. నువ్వు ముక్తిని ఇవ్వగలవు. అలాంటి ముక్తిని ఇవ్వగలిగినటువంటి అయినా కానీ నువ్వు, నేను ఆ ముక్తిని కూడా కోరట్లేదు నీ నుంచి అని అంటారు. అంటే ముక్తి కంటే గొప్పది కోరబోతున్నారు అనమాట ప్రథమహారాజు. ముక్తిని పొందడం కంటే గొప్ప వరం ఏముంటుందో చూద్దామండి. నెక్స్ట్ శ్లోకంలో ప్రథమహారాజు ఏం కోరుకుంటారో మనకు తెలుస్తుంది. ప్రథమహారాజు చేస్తున్నటువంటి ప్రేయర్స్ లో మొట్టమొదటి శ్లోకంలో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అంటే మనం మన ప్రేయర్స్ చేస్తే కూడా మొదటిగా మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని పొగడాలి. అది ప్రేయర్. వెళ్ళగానే స్వామి నా తప్పులు క్షమించు, స్వామి నాకు అన్ని మంచిగా ఉండేలా చూడు, స్వామి నాకు వరం ఇవ్వు ఉద్యోగం రావాలని, స్వామి నాకు మంచి భార్య దొరకాలని వరం ఇవ్వు, ఇలాంటివి కోరడం అనేటువంటిది తర్వాత. ముందు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి. ప్రేయర్లో మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం. ప్రథమహారాజు కూడా అదే చేస్తున్నారు. ప్రథమహారాజు భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. నువ్వు ముక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీ నుంచి నేను ఏం కోరినా కానీ తప్పులే అవుతుంది, అలాంటి ముక్తిని కూడా నేను కోరను అనేటువంటి విషయం చెప్తాను. చదవండి మాతాజీ నెక్స్ట్. మనసు నీ కోరికలను బట్టి నానా విధములకు వరదానము కలవు. కార్య కర్మలకు ఉత్తమోత్తమకు వరదానము ఉన్నత లోక ప్రాప్తి. అచ్చట ఆయువు సుదీర్ఘముగను, జీవన ప్రమాణము మరియు సౌఖ్యము అత్యున్నతమును ఉండును. ఇక జ్ఞానులు యోగులు బ్రహ్మంలో లీనమవగోరుదురు. ఆ వరదానము కైవల్యం అనబడును. కనుకనే భగవంతుడి ఇచ్చిన కైవల్య పతి అంటే కైవల్యం అనే వరదానము ప్రభువు లేదా పతి అని సంబోధింపబడెను. కానీ భక్తులు భగవాను నుండి అన్యమగ వరదానమును పడయదురు. వారు ఉన్నత లోకముల కేగవలనని కానీ కైవల్యమును పడేయవలనని కానీ తలచరు. భక్తులకు కైవల్యము నరకముతో సమానము. ఆ విధముగా ఈ భౌతిక జగత్తు నందు వసించు ప్రతి ఒక్కడును నారకమని పిలువబడును. ఏలైనా ఈ భౌతిక అస్తిత్వమే నారకీయ స్థితి అని తెలియబడుచున్నది. కామ్య కర్మరతులు గాని జ్ఞానులు యోగులు గాని కోరటి వరదానములలో తనకు అభిరుచి లేదని పుదుమహారాజు పలికెను. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తుడగు శ్రీల
ప్రబోధానంద సరస్వతి కైవల్యమును నరకముతోను స్వర్గ లోకమునందు ఆకాశ పుష్పముతోను లేదా మాయాజాలముతోను పోల్చిరి. భక్తులు వారిని వాంఛింపరు. బ్రహ్మ రుద్రాదుల స్థానమును కూడా వారు లక్ష్య పెట్టరు. విష్ణు భగవానుతో సమానమగు స్థానమును ఎన్నడను కోరరు. విశుద్ధ భక్తినిగా పృథువు తన స్థితిని ఆ రీతిగా స్పష్టం కావించును. సో ఒక భక్తుడు తను కోరుకున్నటువంటి కోరికను బట్టి భక్తిలో ఎలాంటి స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. సో పృథు మహారాజు కోరినటువంటి కోరిక ఏదైతే అంటే ఏది వద్దు అని అన్నాడో దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది పృథు మహారాజు యొక్క స్థాయి ఏంటో అనేది. అయితే ఇప్పుడు చూడండి, మామూలుగా కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు, లేదంటే గొప్పగా పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు పొందగలిగింది ఏంటండి, ఎక్కువలో ఎక్కువగా వాళ్ళు పొందగలిగితే స్వర్గలోక ప్రాప్తిని పొందగలుగుతారు కదండి. స్వర్గలోకం పోవడము అనేటువంటిది ఒక గొప్ప వరం కాదు. ఎందుకు అంటే స్వర్గలోకానికి పోయినా కానీ మనం ఎప్పుడైనా సరే పతనం చెందాల్సిందే, మళ్ళీ చివరికి తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావాల్సిందే. కానీ మనం ఏమనుకుంటాం, స్వర్గలోక ప్రాప్తి వస్తే చాలు మనం సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఆ సుఖాలు శాశ్వతం కాదు అనేటువంటి విషయం మనకు తెలియదు. సో మన పాపం మన పుణ్యం ఫలం అంతా అయిపోయిన తర్వాత ఆ స్వర్గలోకాన్ని నుంచి కూడా తిరిగి మనం మళ్ళీ ఈ భూలోకానికి రావాల్సిందే. అంటే ఒక హోటల్లోకి పోయి మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఖర్చు పెట్టి హోటల్ యొక్క ఎంజాయ్మెంట్ ని అనుభవించి వచ్చేసినట్టు స్వర్గలోకానికి వెళ్ళడం కూడా. సో అది గొప్పతనం కాదు, అది ఎవరైనా పొందుతారు. ఇంకా భక్తుడు అనేటువంటి వాడు బ్రహ్మస్థానాన్ని కూడా పొందాలని కోరుకోడు, రుద్రుడు స్థానాన్ని కూడా పొందాలి అని కోరుకోడు, చివరికి భగవంతుడి స్థానాన్ని కూడా పొందాలి అని కోరుకోడు. భగవంతుడికి సేవ చేయాలని మాత్రమే కోరుకుంటారు. అది భక్తుడి యొక్క గొప్పతనం. కాబట్టి కామ్యకర్మరతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందగలిగినవన్నీ నేను పొందాలి అని నేను కోరుకోవట్లేదు. నాకు ఉత్తమమైనటువంటి స్థానం అంటే ఏమిటో నాకు ఆ కైవల్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడైనటువంటి ప్రబోధానంద సరస్వతి కైవల్యాన్ని నరకంతో పోల్చారన్నమాట. అంటే మనం అనుకుంటాం కైవల్యం పొందితే మొత్తం అత్యుత్తమమైనటువంటి పొందినట్లే అనుకుంటాం. ఎందుకు అంటే కైవల్యము అని అంటే నిరాకారవాదుల దృష్టిలో కైవల్యం అంటే బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం. సో బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం అనేది నరకం. ఎందుకంటే ఒకసారి నువ్వు బ్రహ్మజ్యోతిలోకి లీనమైపోయిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ప్రకారం మళ్ళీ మనం భక్తి చేయలేమింకా. ముక్తిని సాధించడము అని అంటే భక్తిని వదిలేయటం కాదు. ముక్తిని సాధించడం అంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి భక్తిని కంటిన్యూ చేయగలగడం భగవద్ధామంలో. అది నిజమైనటువంటి ముక్తి. కైవల్యానికి ఇప్పుడు నిరాకారవాదులు అందరూ ఏమనుకుంటారు, భక్తిని మనం నిరాకారంలో చేరడం కోసం ఉపయోగించుకోవాలి అని అనుకుంటారు. అంటే భక్తి అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక సాధనం, భగవంతుడి రూపం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక సాధనం. ఆ సాధనంగా చేసుకుని అలా చేస్తూ భగవంతుడి రూపాన్ని ఊహించుకుంటూ, లేకపోతే భగవంతుడి రూపానికి ఎందుకు పూజ చేస్తారు అంటే భగవంతుడి రూపానికి పూజ చేస్తే దానికంటే ఉత్తమమైనటువంటి నిరాకారంలోకి వెళ్ళగలను అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియంది ఏంటి అంటే నిరాకారం భగవంతుడి రూపానికంటే మించింది కాదు. వాళ్ళ భావన అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు భగవంతుడు ఇక్కడ అపరాధం చేస్తున్నట్టు. అందుకని వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుడిని చేరుకోలేరు. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుడికి భక్తియుత సేవ చెయ్యలేమో అప్పుడు మనం నరకంలో ఉన్నట్లు. సో అలాంటి ముక్తి కూడా మనకి నరకమే అని ప్రబోధానంద సరస్వతి అంటున్నారు. ఇంకా బ్రహ్మరుద్రుల స్థానం కూడా నరకమే. ప్రభుజీ ఒక చిన్న సందేహము, ఈ యోగులకి జ్ఞానులకి అసలు వాళ్ళు భగవంతుని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఇవన్నీ తెలుసు కదా ప్రభుజీ, వాళ్ళు ఎందుకు ఆ విధంగా కోరుకుంటారు కైవల్యం కావాలి అని? వాళ్ళ జ్ఞానం యొక్క పరిధి అంతవరకే ఉంటుంది, వాళ్ళు అక్కడ వరకే నేర్చుకుంటారు. వాళ్ళకి ఇంకా శుద్ధభక్తులు అంతకంటే గొప్పది ఉంది అని పరిచయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి తారసపడినప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. కృష్ణుడు చెప్తారు కదా భగవద్గీతలో, ఏమో ఒక భక్తుడు ఎదురయ్యి వీళ్ళకి సమాధానం చెప్తే ఇది నువ్వు కోరుకున్నటువంటిది అది అంతిమమైనటువంటి లక్ష్యం కాదు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఉన్నారు కదండి, శాస్త్రజ్ఞులు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ప్రకృతి మీదనే పరిశీలన చేస్తున్నారు. కానీ ప్రకృతికి మించినటువంటిది ప్రకృతి ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలుసుకోలేరు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళ జ్ఞాన పరిధి అంతే, అంతకు మించి తెలుసుకోవడానికి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు భగవంతుడి యొక్క శక్తి తెలుసుకోవాలి అని అంటే ముందు మనం భక్తికి రావాలి. ఎప్పుడైతే మనం భక్తిలోకి వస్తామో అప్పుడు భగవంతుడికి మనకి ఇంటర్నల్గా రివీల్ చేసి ఇవన్నీ పరిశోధన చేసి తెలుసుకునేటువంటి విషయాలు కాదు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క అందాన్ని, భగవంతుడికి ఆధ్యాత్మికంగా మనం ఉంటే భగవంతుని ఎలా చేరుకోగలము అనేటువంటి విషయాన్ని మనం పరిశోధన చేసి తెలుసుకునేటువంటి విషయం కాదు. భగవంతుడి ద్వారానే తెలుసుకోవాలి, భగవంతుడి ప్రతినిధుల ద్వారానే తెలుసుకోవాలి, శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. మనం ఆ భక్తి చేస్తే, భక్తి ద్వారా శాస్త్రాన్ని చదివితే మనకు అది అర్థమవుతుంది.
భక్తి లేకుండా శాస్త్రం చదివినా అర్థం కాదు. అందుకనే భగవంతుడు భగవద్గీతను బోధిస్తూ ఇది పరమగుహ్య జ్ఞానము అని అన్నారు. మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని అన్నారు. ఎందుకన్నారు మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని? అందరి ముందు పెట్టారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో. అందరికీ కనిపిస్తున్నాయి, అందరికీ వినిపిస్తుంది, అయినా కానీ సీక్రెట్ నాలెడ్జ్ అని ఎలా అంటున్నారు? ఎందుకంటే భగవంతుడు పలికినటువంటి పలుకులని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు మనలో భక్తి ఉండాలి. భక్తి లేకుండా భగవద్గీత చదివినా అర్థం కాదు. అందుకనే ఇక్కడ మన ముందు తెలిసి ఉంచినటువంటి పుస్తకాన్ని చదివినా కానీ మనకు అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు భక్తి రావాలి. అందుకనే జ్ఞానులకి భక్తి ఉండదు. సో అందుకనే వాళ్ళకి భగవంతుడు అర్థం కాదు. ప్రభు, ప్రభుజీ ఒక చిన్న మాట ప్రభుజీ, ఇప్పుడు చెప్తుంటే మీరు పృథు మహారాజు గురించి భగవంతుడు ఆయన చూపిన కృప చూపి కళ్ళం పట్టి తిరుగుతున్నాయి ప్రభుజీ. అంటే భగవంతుడు ఎంత దయగలవాడు. ఈ భాగవతం పుస్తకంలోనే ధ్రువ మహారాజు, ఇప్పుడు అంబరీషుడు, ప్రహ్లాదుడు, విదురుడు, ఇంతమంది పృథు మహారాజు, ఇంతమంది గురించి ఆయన ఎంత ఇదిగానో భగవంతుడు. అంటే నాకు మాటలు కూడా రావట్లేదు ప్రభుజీ చెప్పడం కూడాను. ఆయన వీళ్ళందరి పట్ల ఎంత, వీళ్ళు చేసే సేవకి ఆయనే ఒక సేవకుడు లాగా భగవంతుడు వస్తున్నాడు కదా ప్రభుజీ. అంటే ఈ భాగవతం వలన మేము కూడా అసలు ఎంత నేర్చుకుంటున్నాము ప్రభుజీ. ఏ రోజుకి ఆ రోజు భక్తి అనేది బాగా తెలుస్తుంది ప్రభుజీ. భగవంతుడు ఒక కరుణ చూస్తుంటే నిజంగా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి ప్రభుజీ. అంత ఇదిగా ఉంటది ప్రభుజీ. లాస్ట్ లో మాట్లాడదాం కృష్ణ, చదవండి మాతాజీ నెక్స్ట్. అయిపోయింది ప్రభుజీ, వేరే శ్లోకాలు చేయాలి. 25 చదవాలా మాతాజీ? అవును ప్రభుజీ. 24 ప్రభుజీ. న కామయేనాథ తపస్ తదప్యహం క్వచిన్. నయత్ర యుష్మచ్చరణాం భుజాసవః. మహత్తమాం మహత్తమాం తుర్ హృదయాన్ముఖచ్యుతో. దేవా, కనుక నీ పాద పద్మ మకరందము లభించినట్టు కైవల్యమును వరధాన కైవల్యమును వరధానమును నేను కోరను. నీ విశుద్ధ భక్తుల ముఖత నీ పాద పద్మల మహిమను శ్రవణము చేయనట్లుగా కనీసము 10 లక్షల కర్ణములనే నేను వరముగా కోరుచున్నాను. చూడండి ఆయన కోరుకున్నది ఏంటో చూడండి. నాకు నీ పాద పద్మాల చెంత ఉండగలిగినటువంటి కైవల్యం నాకు కూడా అవసరం లేదు, కానీ నాకు కావాల్సింది ఏంటి అని అంటే నీ యొక్క కీర్తిని, నీ యొక్క గొప్పతనాన్ని ఎవరైనా కీర్తిస్తుంటే దాన్ని వినడానికి నాకు 2 చెవులు చాలటం లేదు, నాకు 1000 చెవులు కావాలి అని అంటున్నాను. అది ఒక భక్తుడి యొక్క గొప్పతనం. భగవంతుడి కీర్తనలు వినడం కంటే కూడా గొప్పది ఇంకొకటి ఉండదు వాళ్ళకి. అంతకు మించినటువంటి వరం ఇంకోటి ఉండదు. మరి ఏమొస్తుందండి భగవంతుడి గురించి వింటే? ఏమొస్తుందో మనకి తర్వాత తెలియజేస్తారు. సో అంటే భగవంతుడు మాట, భగవంతుడి కృష్ణ అనేటువంటి మాట యొక్క పవిత్రత ఎంత ఉంటుందో, అది వాళ్ళకి ఎంత ఆనందాన్ని తీసుకొస్తుందో, అది మనం దేనితోటి పోల్చలేమన్నమాట. అందుకనే వాళ్ళు నీ నామాన్ని వినడానికి నాకున్నటువంటి 2 చెవులు చాలట్లేదు, నాకు 10 లక్షల చెవులు ఇవ్వు అని అడుగుతున్నారు. మరి శ్లోకంలో ప్రథమ మహారాజు భగవాన్ని కైవల్య పతి అని సంబోధి మ్యూట్ చేస్తారా మాట నీలరాణి మాతాజీ? కడిచిన శ్లోకంలో ప్రథమ మహారాజు భగవాన్ని కైవల్యపతి అని సంబోధించినాడు. దాని భావము అతడు కైవల్య ముక్తిని పడేయుటకు ఆతృతతో ఉన్నాడని కాదు. హే ప్రభు, నేనట్టి వరమును కోరను అని పలుకుచు పృథువు ఆ విషయమును స్పష్టపరిచను. భగవత్పాద పద్మముల మహిమను వినుటకు పృథువు 10 లక్షల కర్ణములను కోరిన. తమ హృదయ కుహరముల నుండి పలికిడి విశుద్ధ భక్తుల ముఖత అట్టి భగవన్ మహిమలు వెలువడవలెనని అతడు ప్రత్యేకముగా పేర్కొన్నాడు. కనుక శ్రీమద్ భాగవతం యొక్క ఆది అందు సుఖముఖాముఖామృత ధ్రవ సంయుతం అని చెప్పబడినది. అనగా సుఖదేవ గోస్వామి ముఖత వెలువడినందున భాగవతామృతము మరింత ఆస్వాదనీయమైనది.
భగవన్ మహిమలను భక్తులు అభక్తులు అనేది భేదం లేకుండగా ఎవరి నుండైనను వినవచ్చును అని ఎవరైని తలచవచ్చును. కానీ భగవన్ మహిమలు విశుద్ధ భక్తుల ముఖము నుండియే వెలువడవలెనని ఇచ్చట విశేషంగా పేర్కొనబడినది. భక్తి రహితుడి ముఖత వినుటను శ్రీ సనాతన గోస్వామి ఖచ్చితంగా నిషేధించింది. వ్యాపార దృష్టిలో శ్రీమద్ భాగవతంను ప్రవచించు పండితులు పెక్కురు కలరు. వారు కథను ఎంత అలంకారికముగా వర్ణించినో అది కేవలం శబ్దోచ్చారణమే అయినందున విశుద్ధ భక్తుడు దాన్ని వినగోరడు. కానీ విశుద్ధ భక్తుని ముఖత వినినప్పుడు భగవన్ మహిమలు శీఘ్రమే ఫలవంతములు కాగలవు. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిధ అను దాని భావం ఏమనగా విశుద్ధ భక్తుని ముఖత వచ్చినటువంటి భగవన్ మహిమ అతిశక్తివంతమైనది. భగవాను అసంఖ్యాక భక్తుల ప్రపంచం ఎల్లడలా విస్తరించి ఉన్నారు. వారి చిరకాలము నుండి అపరిమిత సమయము భగవంతుని గుణగానము చేయుచున్నారు. అయినను ఆ దేవదేవుని మహిమ గానము వారు పూర్తి చేయలేదు. కనుకనే పృథమహారాజు అసంఖ్యాకమగు కర్ణములను కోరినాడు. రూపగోస్వామి కూడా అదే విధంగా భగవన్ మహిమలను గానము చేయుటకు వినుటకు లక్షలాది కర్ణములను నాలుకలను కోరి ఉండిరి. అనగా మన కర్ణములు భగవన్ మహిమలను వినుటలో సదా నియుక్తమై ఉన్నచో ఆధ్యాత్మిక ప్రగతిని సర్వనాశనము చేసిడి మాయావాద తత్వము వినుడి ఆస్కారమే ఉండదు. భగవంతుని కర్మలను గురించి మాయావాద తత్వవేత్త ప్రవచించినప్పుడు అది వేద సారస్వతము నందలి వర్ణమే అయినను ఎవడేని వినుచో అతడు అత్యంత సర్వనాశనము నందును. మాయావాద తత్వమును వినుట ద్వారా మనుషుడు ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత లక్ష్యముని చేరజాలడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి. మనము ప్రవచనాలు వింటాం కదండి, టీవీలలో సీరియల్స్లో లేకపోతే బయట వింటూ ఉంటాం, స్టేజ్ మీద ప్రవచనాలు వింటూ ఉంటాం. వాళ్ళు నిజంగా భక్తుల ప్రవచనం చెప్పేవాళ్ళు? ఒక భక్తుడు ఎలా ఉండాలో ఇక్కడ మనం చూసాం. ప్రథమహారాజు ఎలా ఉన్నారండి? శత్రువును కూడా క్షమించగలిగిన వాళ్ళే ఉండాలి భక్తులు. విమర్శలు చేసేవాళ్ళు భక్తులు ఎవరు? ఎవరైతే విమర్శ చేస్తారో అలాంటి వాళ్ళని భక్తులుగా పరిగణించకూడదు, వైష్ణవులుగా పరిగణించకూడదు. వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు, వాళ్ళకి తెలిసిందే వేదం, అసలు వేదం ఇది, భగవంతుడు కృష్ణుడు కాదు, భగవంతుడు ఇంకొకడు, ఇలా నెగిటివ్ టాక్ చేసేటువంటి వాడు భక్తుడు ఎలా అవుతాడు? నెగిటివ్ ఆలోచనలో ఉన్నటువంటి వాడు భక్తుడే కాడు. అలాంటి వ్యక్తులు డబ్బులు తీసుకోకుండా ప్రవచనాలు చేస్తున్నారా? టీవీలో కనపడటానికి ఎంత డబ్బు తీసుకుంటున్నారు వాళ్ళు? డబ్బు తీసుకోకుండా వాళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడరు. డబ్బు ఇస్తే మాత్రం అందరినీ విమర్శించేస్తారు. అలాంటి వాళ్ళ మాటలు వింటే విన్నవాడు పతనం చెందుతారు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ద్వారా మీరు వేదాలు వింటున్నారు, ఎవరి ద్వారా భాగవతం వింటున్నారు అనేటువంటి దానిలో చాలా జాగ్రత్త వహించాలి. భాగవతాన్ని మనం భక్తుల నోట్లో వినాలి. అందుకనే భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పలికారు. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని పలికారు కాబట్టి భాగవతం అమృతమైంది. ఒక జామకాయని చిలక కొడితే తీయగా ఉంటుంది, అలానే భాగవతం సుఖదేవ గోస్వామి నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అది అమృతమైంది. సుఖ అంటే చిలక, సుఖదేవుడు అంటే చిలక కొట్టినటువంటి జామ పండు లాంటిది ఈ భాగవతం. సో అలాంటి ఒక భాగవతాన్ని వినడానికి భక్తులను ఎంచుకోవాలి. ఫస్ట్ మనం భక్తుల నోట్లో నుంచి వినాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తే మాత్రం దాన్ని వినడానికి ప్రయత్నం చేయకండి. అలా వింటే మనం పతనం చెందుతాము. మనం భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేము. ఎందుకంటే వాడు నెగిటివ్ ఆలోచనలతో చెప్తూ ఉన్నటువంటిప్పుడు వాడి భావనే మనలోకి వచ్చేస్తుంది. ఆ మనిషిలో ఉన్నటువంటి భావనే మనలోకి వస్తుంది కదండి. చెప్పి ఇప్పుడు 6 నెలలు సావాసం చేస్తే వీడు వాడు అవుతాడు. మనం ప్రతిరోజు వాడి ప్రవచనాలే వినుకుంటూ కూర్చుంటే వాడి భావం రాకపోతే మనకి ఏమి భావం వస్తుంది? విమర్శనా భావం వస్తుంది మనకి కూడా, నెగిటివ్ థింకింగ్ వస్తుంది మనకు కూడా. భక్తిలో ఇది అవరోధం. ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. కాబట్టి అలాంటి వ్యక్తుల సాంగత్యంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళకూడదు. ఒక్క క్షణం కూడా వెళ్ళినా కానీ విషం యొక్క పాలని ఒక చుక్క తీసుకున్నదంతో సమానం. పాలలో విషం కలిసినట్లు అవుతుంది ఆ భక్తుల నోట్లో నుంచి అమృతం వచ్చినా కానీ. కాబట్టి అలాంటి పాలను తీసుకుంటే మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అలాంటి అమృతాన్ని తాగినా కానీ మనిషి బ్రతకడు, పతనం చెందుతాం మనం. కాబట్టి అభక్తుల నోట్ల నుంచి వినకూడదు. ఇంకోటి వినడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అండి. అందుకనే నవవిధ భక్తుల్లో మొదటిది ఏంటండి? శ్రవణం. సో భక్తిలో ముందు అగ్రసరులు అవ్వాలి అంటే శ్రవణంతో స్టార్ట్ చేయాలి. శ్రవణం లేకుండా మనం ముందుకి వెళ్ళలేము. కాబట్టి
ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలని భగవంతుడి యొక్క నామాన్ని భగవంతుడి యొక్క కీర్తనలని వినాలి మనం. అప్పుడే మనకి భక్తి వస్తుంది. సో అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్ళగలం. అందుకనే ఒక శుద్ధ భక్తుడు ముందు వినడానికి కూర్చుంటాడు. మీ అందరూ అదృష్టవంతులు కాబట్టి మీ అందరూ కూడా వినాలి అనేటువంటి ఆశ కలిగింది. భగవంతుడికి సంబంధించినటువంటి ఒక మాట ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ మాటని వినాలి అనే కోరిక కూడా మీకు అందరికీ రాదు. వేల మంది లక్షల మంది ఉన్నారు ఈ టైంలో, అందరూ టీవీల ముందు పెట్టుకుని కూర్చొని ఉంటారు కదండి, టీవీల ముందు కూర్చొని ఉంటారు. ఇక్కడ భాగవత ప్రవచనం జరుగుతున్నా కానీ టీవీలు చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళలో ద్వేషభావనే పెరుగుతుంది తప్ప వాళ్ళలో భక్తి భావన ఎప్పుడు రాదు. అలాంటి వాళ్ళకి అర్హత కూడా లేదు వినే అర్హత. సో అర్హత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి కూర్చుంటారు ఇక్కడ. కాబట్టి వినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను వినవసరం లేదండి, నేను వినకూడదని నేను భక్తి చేసేస్తాను అంటే సాత్విక పరమభక్తులే ఇక్కడ వినే అవకాశం ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కాబట్టి వినే అవకాశం వస్తే వదిలిపెట్టకూడదు. ఇంకొక శ్లోకం చదివి వాడదామండి. సముత్తమ శ్లోక మహాన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకనానిలః స్మృతిం పునర్విస్మృత తత్వవర్త్మనాం. దేవా, నీవు మహాత్ములు చే ఉత్తమ శ్లోకముల ద్వారా కీర్తింపబడి వాడవు. నీ పాద పద్మ కీర్తనము పుప్పొడి రేణువుల వంటిది. మహాభక్తుల ముఖత వెలువడినటువంటి దివ్య కీర్తనము నీ పాద పద్మముల పుప్పొడి సుగంధమును మోసుకుపో వచ్చినప్పుడు విస్మృతులు ఒక జీవుడు నీతో గల నిత్య సంబంధమును క్రమముగా గుర్తు చేసుకునగలడు. భక్తులు ఆ విధముగా జీవిత విలువలను గురించి క్రమముగా సరి అయినటువంటి నిర్ణయములకు వత్తురు. కనుక హే ప్రభు, నీ విశుద్ధ భక్తుని ముఖత శ్రవణము చేసుడే అవకాశము కనను అన్యమైనటువంటి వరదానము నేను కోరను. చూడండి, వినాలి అని అంటున్నారు కదండి, ముక్తి కంటే కూడా నాకు గొప్పది ఏమిటి అంటే నీ కీర్తన వినేటువంటిది అని అన్నారు. వింటే ఏమి లాభం వస్తుంది ఇక్కడ చూడండి, వింటే నాకేమొస్తుంది అనేటువంటి విషయం ప్రథమ మహారాజు ఇక్కడ చెప్తున్నారు. ఒక విశుద్ధ భక్తుడి ముఖత కనుక నేను నీ గురించి వినగలిగితే నాకు నీతో ఉన్నటువంటి సంబంధాన్ని నేను తెలుసుకోగలుగుతాను అన్నాడు. అది శ్రవణం యొక్క గొప్పతనం. అదే మనము భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులమైతే ఎప్పటికీ మనం భగవంతుడితో సంబంధాన్ని మనం తెలుసుకోలేము. భగవంతుడు ఎవరు, నేను ఎవరు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, భగవంతుడికి నాకు ఉన్న రిలేషన్ ఏంటి, నా జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి, నేను ఏం చేస్తే మళ్ళీ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళగలను, మళ్ళీ నేను ఏ విధంగా నా ధామానికి వెళ్ళి నేను భగవంతుడికి నాతో ఉన్నటువంటి సంబంధాన్ని నేను ఎలా పునఃస్థాపించుకోగలను అనేటువంటి విషయంలోకి ఆలోచన కూడా రాదు మనిషికి భౌతికంగా ఉంటే, భౌతికమైనటువంటి విషయాలను వింటూ ఉంటే. కాబట్టి మనం ఎప్పుడైతే సరే శుద్ధ భక్తుల నుంచి కనుక మనం భగవంతుడి గురించి వింటే అప్పుడు మనం ఆ భగవంతుడితోటి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఇంపార్టెంట్, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలంటే శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. భగవన్ మహిమను మనుజుడు విశుద్ధ భక్తుని ముఖత వినవలనని కడిచినటువంటి శ్లోకము వివరించబడు. అదే విషయం మరింతగా ఇచ్చట వివరించబడు. విశుద్ధ భక్తుని ముఖత వచ్చుడు దివ్య శబ్దోచ్చారణ ఎంత శక్తివంతమైనదనగా జీవుడికి భగవానుతో గల నిత్య సంబంధం అది జాగృతము చేయగలదు. గాఢ నిద్ర ఉందన్న వాడు తన కర్తవ్యమును మరిచినట్లుగా భౌతిక అస్తిత్వం మాయా ప్రభావంలో పడిన మనుషుడు మనము భగవానుతో మనకు గల నిత్య సంబంధమును దాదాపుగా మరిచి ఉన్నాము. మాయా ప్రభావమును మనం అందరము గాఢ నిద్రలో ఉన్నామని వేదముల యందు తెలపబడినది. కనుక ఈ నిద్రను వీడి వెంటనే మనం నిజమైనటువంటి సేవలో నియుక్తులము కావలడు. అప్పుడే మనము మానవ జన్మను సద్వినియోగపరచుకునే వారగుదు. జీవ జాగ జీవ జాగ అని శ్రీ చైతన్య మహాప్రభువు పలికినట్లు భక్తి వినోద ఠాకూరు తన గీతములో తెలిపిది. నిద్ర నుండి మేల్కాంచి భక్తిలో నెలకొనమని అంతటా మానవ జీవిత లక్ష్యము పరిపూర్ణము కాగలదని సుషుప్తిలో ఉన్నటువంటి ప్రతి జీవునికి భగవానుడు బోధించను. ఈ మేలుకొలుపు విశుద్ధ భక్తిని ముఖత వినవచ్చును. అంటే భక్తుడి నోట్లోంచి వింటున్నటువంటి మాట ఎలా ఉంటుందంటే అండి, నిద్రపోతున్నటువంటి మనిషిని లేపినట్లుంటుంది అనమాట. మనం అందరం నిద్రపోతున్నాం, భక్తి చేయని ప్రతి ఒక్కడూ నిద్రలో ఉన్నట్లే, భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ నిద్రలో ఉన్నట్లే. అలాంటి వ్యక్తిని లేపేటువంటి శబ్దం ఏమిటండి, భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క
కీర్తన భగవంతుడి యొక్క మాట. సో భగవంతుడి యొక్క మాటల్ని భక్తుడు కనుక ఉచ్చరిస్తే ఆ మాటలు మనం వింటే నిద్ర ఉంచి లేచినట్టే. అంటే ఏంటండి, భౌతిక కల్మషాల నుంచి దూరమై ఆధ్యాత్మికంగా స్టార్ట్ చేయగలం, అంటే మనం భక్తులం అవ్వగలం. అంటే మనిషి అభక్తుడి నుంచి భక్తుడిగా మారడమే నిద్ర నుంచి మేలు కాంచడం అని అర్థం. సో అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే భక్తుల ముఖత మనం భాగవతాన్ని విన్నప్పుడు అది సాధ్యమవుతుంది. విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాశ్రయమును బడిసి అతని సేవలో సదా నియుక్తుడై ఉండును, అనగా దేవదేవుని పాద పద్మ పుప్పొడి రేణువులతో అతడు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండును. విశుద్ధ భక్తుడు పలుకునప్పుడు అతని ఉచ్చారణ ఈ భౌతిక జగత్తునకు చెందినటువంటి శబ్దమును పోలినను భగవానుని పాద పద్మ కింజకుల్ కింజల్కమును స్పృశించినటువంటి కారణమున నిజమునకు ఆ ఉచ్చారణ ఆధ్యాత్మికముగా పరమశక్తివంతమై ఉండరు. అంటే పరమ భక్తులు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వినే వాళ్ళకి భౌతికంగానే అనిపించవచ్చు. భౌతికంగా మాట్లాడేటువంటి వాళ్ళ మాటలు, భక్తులు మాట్లాడేటువంటి మాటలు ఒకలాగానే ఉంటాయి. ఆయన తెలుగే మాట్లాడతారు, మీరు తెలుగే మాట్లాడతారు, మనం అందరం తెలుగే మాట్లాడతాం. కానీ మన మాటలు ఆధ్యాత్మికమైతే వాళ్ళ మాటలు ఆధ్యాత్మికం కాదు. ఎందుకు? భక్తుడి మనసు భగవానుడి యొక్క పాదాల దగ్గర ఉంటుంది. అందుకనే మీరు భాష్యం చదివినా, మీరు ఏ పాట విన్నా, ఏ పుస్తకం చదివినా ఒక భక్తుడు రాసిన పుస్తకాలు చదవండి. భక్తుడు రాసినటువంటి పుస్తకాలు చదివితే అప్పుడు అది మనల్ని భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది రాశారు, భగవంతుడి గురించి విమర్శ చేసే వాళ్ళు కూడా రాశారు. అలాంటి వాళ్ళ ముఖత మనం విన్నట్లే అవుతుంది వాళ్ళ పుస్తకాలు చదివితే. సో విషం పాలు తీసుకున్న దాంతో సమానం అవుతుంది అలాంటి బుక్స్ చదివితే. సో అలాంటి బుక్స్, అలాంటి వచనాలు మనకి భగవంతుడితో సంబంధాన్ని మనకి పునఃస్థాపించవు. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాల్ని తాకలేదు కాబట్టి. మనకి విశుద్ధ భక్తుని ముఖత వెలువడి శక్తివంతము వాక్కులను వినవంతనే సుషుప్తిలో ఉన్నటువంటి జీవుడు తనను భగవంతుతో గల నిత్య సంబంధముని వెంటనే గుర్తు తెచ్చుకోగలడు. కనుక ఎట్టి భౌతిక కోరిక గాని, కాల్పనిక జ్ఞానము గాని, లేదా త్రిగుణ కల్మషము కానీ లేకుండా భగవత్ చరణారవిందములకి పూర్తిగా శరణు పొందినటువంటి విశుద్ధ భక్తుని ముఖత శ్రవణము చేయుట అర్ధ జీవునికి అత్యంత అవసరము. నిత్య సేవకులుగా మనము భగవానుడితో గల శాశ్వత సంబంధమును మరచి ఈ భౌతిక జగత్తులోనే సేవయందు నిమగ్నులమైనటువంటి కారణమున మనమందరము కుయోగులమే. కనుక కుయోగ సిద్ధి నుండి సుయోగులు అగుటకు, అంటే పూర్ణులము యోగులు అగుటకు మన కర్తవ్యము. విశుద్ధ భక్తుల నుండి శ్రవణము చేసే పద్ధతి అన్ని వైదిక గ్రంథముల చేతను, ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు చేతను ఉపదేశించబడినది. మనుషుడు తన స్థితిలోనే నిలిచియుండి విశుద్ధ భక్తిని ముఖత శ్రవణము చేసినచో భగవానుతో గల నిత్య సంబంధమును క్రమముగా ఎరిగి అతని ప్రేమయుత సేవలో నియుక్తుడగు. అంతటా అతని జీవితము పూర్ణత్వం నందగలదు. అనగా ఆధ్యాత్మిక అవగాహన దిశలో పురోగమించుటకు విశుద్ధ భక్తిని ముఖత శ్రవణము చేసే పద్ధతి అత్యంత ముఖ్యమైనది. సో భగవంతుడి గురించి మనం వినడము అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కర్మని భౌతికమైనటువంటి వ్యక్తుల నోట్లో నుంచి వినకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల నోట్లో నుంచే వినాలి, శుద్ధ భక్తుల నోట్లో నుంచే వినాలి. అప్పుడు అది మనల్ని భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మనకు పునఃస్థాపిస్తుంది. అలా లేకపోతే మనం ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించం, మానవ జన్మ వేస్ట్ అయిపోతుంది. మానవ జన్మ వేస్ట్ అయిపోతుంది అంటే ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా వేయకపోవడం. సో ఈ జన్మను ఇలానే వేస్ట్ కనిచేద్దామా, లేదు అంటే ముందుకు వెళ్ళి ఒక అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకునే దిశగా మనం అన్వేషణ చేయాలి. భక్తుల కోసం అన్వేషణ చేసి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళాలి. వాళ్ళతో కలిసి ఉంటే తప్ప మనం భక్తిలో ఒక్క అడుగైనా సరే ముందుకు వెయ్యలేము. లేదు అంటే భౌతికమైనటువంటి వాళ్ళు ఒక క్షణం మనతో ఉన్నా చాలు, మనం పాలల్లో ఒక చుక్క విషయం లాంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి భక్తుల సాంగత్యంలోకి రండి, భక్తుల సాంగత్యంలో ఉండండి, భగవంతుని మహిమలను వినండి. అదే ఇక్కడ కృత మహారాజు కూడా కోరుకున్నారు. అంటే ఒక గొప్ప వైష్ణవుడే అలాంటి విషయాలను కోరుకున్నారంటే మనం ఎందుకు వదిలేయాలి? మామూలుగా అయితే మనం అందరం కూడా ఏది ఉత్తమమో అది పొందాలి అని ట్రై చేస్తాం కదండి. భగవంతుడే ప్రత్యక్షమైతే కోరుకున్నటువంటిది ఏదో అది ఉత్తమమైనది అయితేనే వాళ్ళు కోరుకుని ఉండాలి కదా. మరి కృత మహారాజు కోరుకున్నారు ఏదో ఉత్తమమైందే కోరుకుని ఉండాలి. మరి ఆ ఉత్తమమైనది ఏం కోరుకున్నారు ఆయన? భగవంతుడి నామాన్ని వినేటువంటి అవకాశం. అది కూడా ఒకటి రెండు చెవులతో కాదు, అది లక్షల చెవులు కావాలి. ఆ అన్ని చెవులతోటి నేను వినాలని కోరుకుంటున్నాను అని.
అదండి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం. మిగిలింది రేపు చూద్దాము. హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభు